హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం ఈ నెలలో విడుదల చేయబోతున్న వైఎస్ఆర్ రైతు భరోసా, అలాగే వచ్చే నెలలో విడుదల చేయబోయే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన మొదటి అర్హుల జాబితాను ఈ రోజునైతే విడుదల చేయవచ్చుండగా, ఇప్పటికే వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది ఇంకా పూర్తి అనేది కాని కారణంగా మరొక 4 లేదా 5 రోజుల సమయం అనేది పట్టేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నెల 15వ తేదీ తర్వాత దీనికి సంబంధించిన మొదటి అరుణ జాబితా విడుదల చేయబోతున్నట్లు, ఇందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకున్నదానికి ఒక అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం ఈవెంట్స్ అనేది రేస్ చేశారు. వారితో పాటు ఎవరైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో అటువంటి వారందరికి సంబంధించి వారికి సంబంధించి గ్రీవెన్స్ ఐడి నెంబర్ ద్వారా కానీ లేదా వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ ద్వారా వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన వెబ్సైట్ లో వారికి సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే వైఎస్ఆర్ రైతు భరోసా రాకపోయినా లేదా ఇతర కంప్లైంట్ల ద్వారా వారు గ్రీవెన్స్ కనుక రేస్ చేసినట్లయితే అటువంటి వారందరూ మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇకపోతే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సంబంధించి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది నిర్వహిస్తున్నట్లు, ఎంత మేర పంట నష్టం జరిగింది, ఎవరు ఈ యొక్క రైతులకు సంబంధించిన వివరాలను అయితే సేకరిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులకు దెబ్బతిన్న పంట వివరాలను నమోదు చేస్తున్నట్లు రైతు భరోసా కేంద్రంకు సంబంధించిన సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది ఈ యొక్క బృందాల్లో ఉంటారని అధికారులు అయితే తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పంట నష్టం జరిగింది, పంట నష్టపోయిన రైతుల వివరాలు, అలాగే కౌలు రైతుల వివరాల జాబితాను రైతు భరోసా కేంద్రాల వద్ద ఈ నెల 16వ తేదీ నుంచి ప్రదర్శించబోతున్నట్లు, దీనితో పాటుగా జాబితాపై సోషల్ ఆడిట్ సర్వే నిర్వహించి ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు, దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ ను ఈ నెల 21వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లు నష్టపోయిన రైతులకు సంబంధించిన జాబితాను ప్రభుత్వానికి అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే మనకు గతంలో తెలియజేయడం జరిగింది, మనకు వైఎస్ఆర్ రైతు భరోసా ఈ నెలలో విడుదల చేయబోతున్నట్టు, అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని, అలాగే ఈ నెలలో పంట నష్టపోయిన రైతులకు సంబంధించి జూన్ నెలలో లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రస్తుతానికి మనకు గత 3 నెలల క్రితం పంట నష్ట పరిహారానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఈ నెలలో విడుదల చేయవచ్చుండగా, దీనికి సంబంధించిన అమౌంట్ అనేది వచ్చే నెలలో విడుదల చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా లబ్ధిదారులకు సంబంధించి ఎంత మేర పంట అనేది వేయడం జరిగింది, ఎంత మేర పంట నష్టం జరిగింది అనే దానికి సంబంధించిన అంచనా అనేది వేస్తున్నట్లు, మిర్చి, జొన్న, మొక్కజొన్న, వరి, అరటి, ఇతర తదితర పంటలు ఎవరైతే వేస్తున్నారో వారందరికి సంబంధించిన వివరాలను ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా ఈ క్రాప్ లో ఏ పంటకు సంబంధించిన వివరాలు అయితే నమోదు చేస్తున్నారో ఆ పంట వివరాలే ప్రస్తుతం నష్టం జరిగాయనే వివరాలను అధికారులు అయితే వెరిఫై చేస్తున్నారు. మీకు సంబంధించి ఈ క్రాప్ లో మీ యొక్క వివరాలను చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే రైతు భరోసాకు సంబంధించిన గ్రీవెన్స్ స్టేటస్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరైతే చెక్ చేసుకోండి.